మహానటి దేశవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో నుండే పాజిటివ్ బస్తో దూసుకుపోతుంది. ప్రతి ఒక్కరికి పట్టలేనంత ఆనందాన్ని అందించింది. అప్పటి సావిత్రిని కళ్ళ నిండా నింపుకునేలా చేసి కాసుల వర్షం కురిపిస్తూ నిన్న మొన్న రిలీజ్ అయిన సినిమాలను కలెక్షన్స్తో కొల్లగొడుతూ ముందుకు దూసుకుపోతుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా జనాలు మహానటి సావిత్రి గురించే మాట్లాడుకుంటున్నారు. సౌత్లో వచ్చిన మొట్టమొదటి బయోపిక్, అది కూడా ఒక లెజెండరీ కథ కావడంతో అందరూ కూడా నాగశ్విని మెచ్చుకుంటున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సినిమాని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలను బలా అనిపించేలా చేశారని మాట్లాడుకుంటున్నారు. కానీ నాగశ్విన్ ఈ సినిమాలో ఒక పెద్ద తప్పు చేశాడట. ఆ తప్పుని తీసిపారేసేలా లేదంట. ఇంతకీ ఆ తప్పేంటో మనం కూడా తెలుసుకుందామా? సావిత్రి జీవితం గురించి పూర్తి స్థాయిలో తెలిసిన సినిమా పెద్దలు, పాత్రకేయులు మహానటి సినిమాలో సావిత్రి ఆస్తులు కోల్పోయి పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ కాలం నెట్టుకొస్తున్న తరుణంలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో ఆమెను పిలిచి మరీ భోజనం పెడతాడు కుమ్మటి వెంకటేశ్వరరావు. కానీ ఈ మహానటి సినిమాలో సావిత్రికి పిలిచి భోజనం పెట్టేది ఎస్వి రంగారావుగా తెరకెక్కించాడు నాగశ్విన్. సావిత్రి జీవితంలోని చీకటి కోణాన్ని ఎవరికి తెలియని రీతిలో పరిశోధనలు చేసిన నాగశ్విన్ ఈ విషయంలో ఎందుకు తప్పటడుగులు వేశాడని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు నిజం చెప్పుకోవాలి అంటే ఎస్వి రంగారావు గారు 1970లోనే చనిపోయారు. అలాంటిది 1980లో ఆయన్ని బ్రతికి ఉన్నట్లుగా చూపించడం చాలా పెద్ద తప్పు అని చెప్పుకోవాలి. మరి ఈ తప్పు గురించి నాగశ్విన్ ఏమంటాడో తెలియాల్సి ఉంది.